హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం 20,000 రూపాయల లోపు అవైలబుల్ ఉన్న బెస్ట్ ఫోన్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో 20,000 రూపాయల లోపు కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది. రైట్ నౌ మనకి చాలా ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో నుంచి ఒక బెస్ట్ ఫోన్ పిక్ చేయడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మీకు ఫోన్ కొనాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఫోన్స్ అయితే కొంటూ ఉంటారు. కొంతమందికి డిస్ప్లే బాగుండాలి, కొంతమంది బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకుంటారు, కొంతమంది ప్రాసెసర్ బాగుండాలి అనుకుంటారు. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ని బట్టి ఫోన్స్ కొనుక్కుంటే మీకు బెస్ట్ పిక్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ ఫోన్ కూడా మనకి ఐడియల్ ఫోన్ అయితే ఉండదు. సో ప్రతి ఫోన్లోనూ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో ప్రోస్లో మనకి మన రిక్వైర్మెంట్కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, కాన్స్ మనకి ఎంతవరకు ఎఫెక్ట్ కొట్టకుండా ఉంటాయి అనే దాన్ని బట్టి మీరు ఫోన్ పిక్ చేసుకున్నట్లయితే బెస్ట్ ఫోన్ పిక్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక 4 బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తాను. సో ఆర్గ్యుబులీ 20,000 రూపాయల లోపు మీకు ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్స్ అయితే దొరకవు. సో ఈ 4 ఫోన్స్లో కూడా చాలా ప్రోస్ ఉన్నాయి అండ్ చాలా కాన్స్ కూడా అయితే ఉన్నాయి. సో నేను ప్రతి ఫోన్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్లో బాగుంది, ఏ డిపార్ట్మెంట్స్లో బాగాలేదు అని, సో దట్ మీరు ఈజీగా మీ రిక్వైర్మెంట్ అండ్ మీ ప్రైస్కి తగ్గట్టు ఆ ఫోన్స్ నుంచి ఒక పిక్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫోన్స్ అన్నీ కూడా నా దగ్గర అయితే ఉన్నాయి. సో నేను కంప్లీట్గా యూస్ చేశాను వీటిని, ఆల్రెడీ వీటికి సంబంధించిన రివ్యూస్ కూడా అయితే చేశాను నేను మన ఛానల్లో. సో ఇప్పుడు నేనైతే క్లియర్గా ఒక్కొక్క ఫోన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తుండండి. సో ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నేను ఈ వీడియోలో కేవలం 15 to 20,000 మధ్యలో ఉన్న ఫోన్స్ గురించి మాత్రమే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 15,000 కన్నా బిలో ఏ ఫోన్స్ కొనుక్కోవాలి, 10,000 లోపు ఏ ఫోన్స్ కొనుక్కోవాలి అని నేను సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ మీరు చూడలేదు అని అనుకుంటే ఇక్కడ కార్డ్స్లో అయితే పెట్టేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు మీ బడ్జెట్ కనుక 15,000 పైన ఉంది, సో మీ బడ్జెట్ అరౌండ్ 16,000 రూపాయలు అనుకుంటే అక్కడ మీకు రెడ్మీ నోట్ 10 ప్రో అయితే సాలిడ్ ఆప్షన్ అవుతుంది. సో సీరియస్లీ గైస్, మనకి ఆ ప్రైస్ రేంజ్కి మాత్రం అది ది బెస్ట్ ఫోన్ అని చెప్తాను. సో దానికి కాంపిటీషన్ వచ్చే ఫోన్ కూడా ఇంకొకటి లేదనమాట. సో ఈ ఫోన్ మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తూ ఉంటుంది అండ్ మనకి అది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఆర్గ్యుబులీ మీకు ఆ ప్రైస్ రేంజ్లోనే బెస్ట్ డిస్ప్లే అండ్ బెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పుకోవచ్చు. సో అఫ్కోర్స్ మనకి అది శాంసంగ్ సూపర్ అమోలెడ్ రేంజ్ కలర్స్ అయితే మీకు ఆ డిస్ప్లేలో అయితే దొరకవు, బట్ స్టిల్ మీకు అది సూపర్ అమోలెడ్ డిస్ప్లేనే మంచి కలర్ రిప్రొడక్షన్ ఉంటుంది. సో మంచి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే వస్తుంది అండ్ ఫోన్ మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అద్దరిపోతుంది అనమాట. సో కంప్లీట్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో మీకు మంచి సాలిడ్ ఫీల్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో మరీ అంత ఓవర్ వెయిట్ ఉండదు ఫోన్, మీకు చాలా స్లిమ్ ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు. సో సాలిడ్ ఫీల్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఈ ఫోన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీకు ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది, యాప్ లోడింగ్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. బట్ మీకు ఎక్కడ చిన్న ప్రాబ్లం వస్తుందంటే మీరు హెవీ గేమ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం ఇది అక్కడక్కడ ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. బట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అండ్ కెమెరాస్ మీకు ఇది బ్యాక్ సైడ్ 64 MP క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది, ఫ్రంట్ 16 MP కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరాస్ కూడా మీకు ఫర్ ది మోస్ట్ పార్ట్ చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్ కెమెరా మీకు మంచి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా మీకు కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట ఫర్ ది మోస్ట్ పార్ట్. సో ఆ ప్రైస్ రేంజ్లో కెమెరాస్ కూడా మీకు చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి మీకు అండ్ హైరస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా అయితే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో కూడా అయితే వస్తుంది, డైరెక్ట్గా మీరు మెమరీ కూడా అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ మనకి 6GB 64GB వేరియంట్ చూసుకున్నట్లయితే 16,000 రూపాయలు ఉంటుంది అండ్ 6 128 చూసుకుంటే 17,000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇది ఒక ఐడియల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఫర్ ది మోస్ట్ పార్ట్ ఈ ఫోన్ మీకు అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేయగలుగుతుంది అనమాట. సో మీ దగ్గర 16,000 రూపాయలు ఉంటే మీరు కళ్ళు మూసుకొని రెడ్మీ నోట్ 10 ప్రో అయితే కొనుక్కోమని చెప్తాను. నెక్స్ట్ మీరు బడ్జెట్ కాస్త పెంచుకొని 18,000 రూపాయల దగ్గరకు వచ్చినట్లయితే అక్కడ మీకు Realme 8 ప్రో అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో Realme 8 ప్రో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా డిజైన్ చాలా బాగుంటుంది. సో కొంచెం రిఫ్రెషింగ్ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. అఫ్కోర్స్ మీకు ఇది ఇప్పటికీ కూడా పాలికార్బోనేట్ మెటీరియల్తోనే వస్తుంది. సో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే
ఉందో మొత్తం పాలికార్బోనేట్ అనమాట. బట్ స్టిల్ మనకి ఇది మంచి టెక్చర్ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. సో ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేయకుండా అవుతుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్షన్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఇది మనకి డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.4 inch సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే మనకి చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మీకు ఇందాక చెప్పిన రెడ్మీ నోట్ 10 ప్రో కన్నా కూడా దీని డిస్ప్లే మీకు కొంచెం బెటర్ ఉంటుంది. కలర్స్ పరంగా చూసుకున్నా, ఈవెన్ బ్రైట్నెస్ పరంగా చూసుకున్నా కానీ. బట్ మీకు ఇది ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్తో మాత్రమే వస్తుంది. అదొక్కటి చిన్న లెట్ డౌన్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్లో. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ప్రాసెసర్ నుంచి. డే టు డే టాస్కులు పర్ఫామ్ చేసేటప్పుడు మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించదు. బట్ గేమ్స్ మాత్రం మీకు హై గ్రాఫిక్స్లో ఆడేటప్పుడు చిన్న చిన్న ల్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ఫోన్లో. సో అదొకటి మీకు చిన్న ఇష్యూ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే. అండ్ ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ 108 MP సామ్సంగ్ GR అయితే యూస్ చేశారు. ఇది మనకి F1.88 అపర్చర్తో అయితే వస్తుంది. రిమైనింగ్ 3 sensors యాజ్ యూజువల్ విల్ ఫేవరెట్ 8 MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP డెప్త్, ఇంకా 2 MP మ్యాక్రో అయితే ఉంటుంది. ఫ్రంట్ 16 MP కెమెరా అయితే ఉంటుంది. సో బ్యాక్ కెమెరా రిజల్ట్స్ మాత్రం మనకి సూపర్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో 108 MP కెమెరా ఉండడం వల్ల మనకి అద్భుతమైన డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా నాకు బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బోత్ వీడియో అండ్ స్టిల్ ఫొటోస్ రెండింటిలోనూ మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం మీకు కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో రైట్లో మనకి కలర్స్ అంత న్యాచురల్గా అయితే రావట్లేదు, కొంచెం ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రాబ్లం అయితే ఉంది. సో అవి రెండు వీళ్ళు కొంచెం మనకి సాఫ్ట్వేర్ అప్డేట్లో అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఫ్రంట్ కెమెరాలో. బట్ ఫర్ ది మోస్ట్ పార్ట్ మీకు కెమెరాస్ అయితే ఈ ఫోన్లో సూపర్ సాలిడ్ ఉన్నాయని చెప్తాను. అండ్ ఈ ఫోన్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 50 W సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఐ డోంట్ థింక్ ఈ బడ్జెట్లోనే మీకు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ ఛార్జింగ్ అయితే మీకు సూపర్ ఫాస్ట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. సో సింగిల్ స్పీకర్ ఉంటుంది బట్ మీకు సఫిషియంట్ అని చెప్తాను. అది మీకు క్రిస్ప్ అండ్ లౌడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇది కూడా ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. సో మీరు 2 SIM cards అండ్ 1 మెమరీ కార్డ్ పెట్టి ఆ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు బేస్ మోడల్ 6 GB RAM 128 GB వస్తుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 18,000 అయితే ఉంటుంది అనమాట. సో ఇక సాఫ్ట్వేర్ విషయం చూసుకుంటే ఇది మీకు రియల్మీ యూఐ 2.0 అండ్ ఆండ్రాయిడ్ 11 అయితే వస్తుంది. ఓవరాల్గా మీకు ఇది 18,000 రూపాయల దగ్గర మాత్రం ఒక సాలిడ్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. సో తప్పకుండా 18,000 రూపాయలు మీ ప్రైస్ అనుకుంటే ఆల్ టుగెదర్ మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సేమ్ అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి రియల్మీ నుంచి రియల్మీ X7 కూడా అయితే అవైలబుల్ ఉంటుంది. సో దానికి రియల్మీ 8 ప్రోకి కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా మనకి రియల్మీ X7 చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమండ్స్ 800U ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 5G సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ 20,000 రూపాయల లోపు మీకు 5G క్యాపబిలిటీ ఉన్న ఫోన్ కావాలంటే ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది మీకు 12 5G సపోర్ట్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా మీకు సూపర్ సాలిడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 6.44 inch సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా చేంజ్ అవుతుంది రియల్మీ 8 ప్రోతో కంపేర్ చేసుకుంటే. సో X7లో మనకి 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ యాజ్ యూజువల్ 16 MP కెమెరా ఉంటుంది. 4300 mAh బ్యాటరీ అండ్ 50 W సూపర్ టాచ్ ఛార్జర్తో అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. ఇది కూడా మనకి హైరస్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. బట్ ఇందులో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది మీకు బేస్ మోడల్ 6 GB RAM 128 GB వస్తుంది. ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంటుంది. అండ్ రియల్మీ యూఐ 1.0తో అయితే రన్ అవుతుంటుంది అనమాట. సో ఇవే మీకు రియల్మీ 8 ప్రోకి X7కి చేంజెస్. ఒకవేళ మీకు 5G సపోర్ట్ ఉండాలి, సూపర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉండాలి ఒక మంచి రియల్మీ ఫోన్ నుంచి అని అనుకుంటే 20,000 రూపాయల లోపు మీకు ఇది ఒకటే సాలిడ్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ అదే ప్రైస్ రేంజ్లో మనకి పోకో X3 ప్రో కూడా అయితే వచ్చేస్తుంది. సో 19,000 రూపాయల దగ్గర మీకు పోకో X3 ప్రో అయితే వస్తుంది అనమాట. ఒకవేళ పర్ఫార్మెన్స్ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే పోకో X3 ప్రో మీకు అసలు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో మీకు వేరే ఏ ఫోన్ కూడా మీకు దీన్ని పర్ఫార్మెన్స్లో అయితే బీట్ చేయలేదు. మీకు స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అడ్రినో 640 GPU ఉంటుంది. సో మీకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే కళ్ళు మూసుకొని మీరు పోకో X3 అయితే కొనుక్కోవచ్చు, పోకో X3 ప్రో అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ మీకు పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, రిమైనింగ్ అన్ని కేటగిరీస్లో కూడా మీకు ఈ ఫోన్ చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ మీకు
మీకు ఈ ఫోన్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. బట్ మరీ సూపర్ అమోలెడ్ రేంజ్ మీరు కలర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఓవరాల్గా డిస్ప్లే బాగుంటుంది. హెచ్డిఆర్ 10 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది, మీకు వైడ్ బై 11 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. అండ్ కెమెరాస్ కూడా మీకు డీసెంట్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 48 MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఏదైతే మెయిన్ సెన్సార్ 48 MP సోనీ ఐఎంఎక్స్ 582 సెన్సార్ అయితే యూస్ చేశారు, మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేసింది ప్రైమరీ కెమెరా నుంచి. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన రివ్యూ అయితే పోస్ట్ చేశాను, మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది అనమాట కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది. ఫ్రంట్ మనకి 20 MP కెమెరా అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఈ కేటగిరీలో వచ్చే ఫోన్స్ అన్నిటికన్నా ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్గానే రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇందులో మనకి 5160mAh బ్యాటరీ ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది, 111 అయితే వస్తుంది, MIUI 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇందులో మేజర్ కాన్స్ అంటే ఇది కొంచెం మనకి వెయిట్ ఉంటుంది ఫోన్, సో ఫామ్ ఫ్యాక్టర్ కూడా అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇది మీకు అంత స్లిమ్గా కూడా అయితే ఉండదు అనమాట, కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ బ్యాక్ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, సో మీకు పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకుంటే ఈ ఫోన్ మీకు సూపర్ సాలిడ్ ఆప్షన్ అని చెప్తాను 19,000 రూపాయల దగ్గర. అండ్ ఇక లాస్ట్ మీకు 20,000 రూపాయల లోపిక బెస్ట్ ఆప్షన్ అని చెప్తే, సో ఇది నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్తాను, వివో V20 అనమాట. సో ఈ ఫోన్ ప్రైస్ మనకి 23,000 రూపాయలు అయితే ఉంటుంది, వివో V20 21 ప్రైస్ చూసుకున్నట్లయితే. బట్ ఈ ఫోన్ మీద మీకు 2,000 రూపాయల ఎడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్చేంజ్ వాల్యూ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అనేది ఆల్మోస్ట్ ప్రతిరోజు అయితే వస్తుంది మనకి. దాంతోపాటు మీరు ఏదైనా ఒక బ్యాంక్ ఆఫర్ యూస్ చేసినట్లయితే మీకు 20,000 రూపాయలు లోపే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ ఫోన్ 20,000 రూపాయలు లోపు వచ్చినట్లయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను గైస్. సో సూపర్ సాలిడ్ ఫోన్ అని చెప్తాను నేను ఇది. సో ఎందుకు నేను ఇది బెస్ట్ ఫోన్ అని చెప్తున్నాను అంటే ముఖ్యంగా ఇందులో ఉన్న కెమెరాస్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ మీకు 20,000 25,000 రూపాయల్లో అవైలబుల్ ఉన్న ఏ ఫోన్ కూడా మీకు దీంతో అయితే కంపీట్ చేయలేదు కెమెరా డిపార్ట్మెంట్లో. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీకు ఇందులో అద్భుతంగా అయితే పనిచేస్తూ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 64 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే 44 MP ఆటో ఫోకస్ కెమెరా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 4K వీడియో రికార్డింగ్ కూడా అయితే చేయొచ్చు. ఫ్రంట్ మీకు స్లోమో రికార్డింగ్ ఉంటుంది, అండ్ బ్యాక్ కెమెరా కూడా మీకు 4K 60fps వరకు అయితే సపోర్ట్ చేయగలుగుతుంది. సో ఓవరాల్గా కెమెరాస్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్తాను. సో కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ ఫోన్ అయితే తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను. సో నాట్ ఓన్లీ కెమెరాస్, రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇది మీకు ఈజీగా ఎక్సెల్ అయితే అవుతుంది. ముఖ్యంగా డిజైన్ చూసుకోవచ్చు, ఇది మీకు ది బెస్ట్ డిజైన్ అని చెప్తాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇది గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. సో ఇది మనకి ఏదైతే ఈ బ్యాక్ గ్లాస్ యూస్ చేశారు, ఇది మనకి ఏజీ గ్లాస్ అనమాట, ఫింగర్ ప్రింట్స్ కూడా అయితే అట్రాక్ట్ చేయదు. సో లుక్ పరంగా కూడా మనకి ఇది అద్భుతంగా ఉంటుంది. అండ్ చూడొచ్చు మీకు చాలా స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లోనే మీకు వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. చేతిలో పట్టుకున్నా కానీ మీకు అసలు ఫీల్ అయితే ఉండదు, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో అంత మంచి డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఈ ఫోన్లో డిస్ప్లే కూడా మనకి 6.44 ఇంచ్ ఆమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో డిస్ప్లే కూడా మనకి చాలా మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది మనకి ఏదైతే వైట్ వైన్ ఎల్వన్ సపోర్ట్ అయితే చూపిస్తుంది, బట్ స్టిల్ మీకు అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ హెచ్డీలో అయితే ప్లే చేయలేకపోతుంది, అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది డిస్ప్లేలో. బట్ రిమైనింగ్ అన్ని కేటగిరీస్లో మీకు డిస్ప్లే చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మనకి. అండ్ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ కూడా మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే అనిపించలేదు ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా డే టు డే పర్ఫార్మెన్స్ అయితే మీకు అద్భుతంగా అయితే పనిచేస్తుంది. బట్ హెవీ గేమ్స్ మాత్రం అక్కడక్కడ స్ట్రగుల్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇక నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి 4000mAh బ్యాటరీ ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో నాకు ఈ ఫోన్లో మేజర్ డ్రాబ్యాక్ అంటే బ్యాటరీ లైఫ్ అని చెప్తాను. సో 4000mAh బ్యాటరీ అస్సలు సరిపోదు గైస్, మినిమం మీరు 2 times అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీడే. సో నాకైతే నేను బాగా హెవీ యూస్ చేస్తాను, సో ప్రతిరోజు 2 times అయితే ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదొకటే నాకు ఇందులో మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. సో రిమైనింగ్ అన్ని మనకి అద్భుతంగా అయితే ఉంటాయన్నమాట. సో డిస్ప్లే కానీ కెమెరాస్ కానీ ప్రాసెసింగ్ కానీ సో ఎవ్రీథింగ్ మనకి అద్భుతంగా అయితే ఉంటుంది ఫోన్లో. సో ఒకవేళ మీకు బ్యాటరీ లైఫ్ పెద్దగా ప్రాబ్లం కాదు అని అనుకుంటే మాత్రం ఓవరాల్గా నేను వివో V20 అయితే సజెస్ట్ చేస్తాను, 20,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకున్నట్లయితే. ఎందుకంటే దీన్ని మించిన కెమెరా ఫోన్ అయితే మీకు ఇంకొకటి ఆ ప్రైస్ రేంజ్లో దొరకదు అనమాట. సో అది గైస్ నా పిక్స్ అయితే 20,000 రూపాయల లోపు అవైలబుల్ ఉన్న ఒక 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్. సో ఇప్పుడు ఏ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్లో బాగుంటుంది అన్న క్లారిటీ అయితే మీకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు మీ ప్రైస్ ఇంకా మీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేసిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఫోన్కి
కి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అండ్ ఈ ఫోన్స్ కి సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్స్ కనుక కావాలని అనుకున్నట్లయితే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.